ఎలా ఉన్నారు నేను మీ స్మైలీ భవ్య సో ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయే వీడియో ఏంటంటే యూకే లో మేము ఉంటున్న హోమ్ అన్నమాట సో మా హోమ్ టూర్ సో మా హోమ్ చూసేద్దామా చలో మరి वीडियो फुल గా చూడండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంటే మీరు ఇంకా అలా సబ్స్క్రైబ్ చేసి అలా లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అలా ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ అంటే మేము హోమ్ టూర్ చూపించే ముందు అసలు మేము ఇక్కడికి ఎలా వచ్చామంటే మా హస్బెండ్ వర్కింగ్ వీసా మీద అన్నమాట అంటే ఆన్ సైట్ మీద వచ్చాము యూకేకి సో ఫస్ట్ మేము వచ్చినప్పుడు లండన్లో ఉండే అన్నమాట మా హస్బెండ్ ప్రాజెక్ట్ సో అప్పుడు అతనిది 6 మంత్స్ కాంట్రాక్ట్ ఉండే లైక్ మేము లండన్ నుంచి మాంచెస్టర్ షిఫ్ట్ అయ్యాము सो इक मैं मैंचेस्टर की मूव अंदे इक थ्री मंथ प्राजेक्टे उबी इक हाउस की अग्रिमेंट्स उठाई सो मेम अंके थ्री मंथ अग्रिमेंट हाउस वेवाली अंदमे मन को थ्री मंथ तरह मल्ल उ लेकिन वाल पंपचे कदा अंदकन मे थ्री मंथ अग्रिमेंट हाउस चूसम सो इन आपशन मन थ्री मंथस उबी मन कंफर्म ऐसी सो मन थ्री मंथ अग्रिमेंट हाउस चूस सो मेमको स्टूडियो फ्लाट लेकिन शेरिंग దాంట్లో అయినా అని చెప్పి దాంట్లో ఒక యాప్ స్పేర్ రూమ్ సో దాంట్లో మేము సెర్చ్ చేసుకున్నాము అయితే దాంట్లో కూడా మాకు ఒక స్టూడియో ఫ్లాట్ దొరికింది 3 మంత్స్ అగ్రిమెంట్ ఉన్నది అండ్ మిగతాయని షేరింగ్ ఏ సో మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాం అన్నమాట స్టూడియో ఫ్లాట్ వాళ్ళకి అలాగే ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న హౌస్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు మాకు వీడియో కాల్ చేసి వాళ్ళ ఇల్లు అంతా చూపించారు సో మాకు స్టూడియో ఫ్లాట్ కూడా నచ్చింది వాళ్ళకి మేము రిప్లై ఇచ్చాము సో వాళ్ళేమీ మళ్ళీ రిటర్న్ రిప్లై ఇవ్వలేదు అన్నమాట సో షేరింగ్ దాంట్లోనే చూసుకున్నాము అది కూడా తక్కువ బెడ్స్ ఉన్న హౌస్ సో ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉంటుంది 3 బిహెచ్కే हाउस दींट्लो टू डबल रूम्स सिंगल रूम रूम अटैच बाथरूम उ अंत एन शूट अंटर सो इन मैं प्रेजेंट डबल रूम विथ एन शूट अन्ट सो दींट मेम बिल्स इंक्लूडेड अंड अलगे मेमे फर्निश्ड हाउस सो मे अभी रेंट उ सो मेरे फुल वीडियो चूँगी अंड इंटर रेंट ना लास्ट सो इन मैं हाउस टूर से रही सो इधी मैं चूँगी సో అదే మేము ఉంటున్న రూమ్ విండోస్ ఉన్నాయి కదా అక్కడ అది సో మా స్ట్రీట్ కూడా చూసేయండి ఒకసారి సో ఎంట్రన్స్ ఉన్నాయి ఇక్కడ బిన్స్ ఉన్నాయి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో సో ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ వేస్టేజ్ అన్ని సెపరేట్ గా వేయాలి అంటే కార్డ్బోర్డ్స్ వి ప్లాస్టిక్ వి ఫుడ్ వేస్టేజ్ వి అన్ని సెపరేట్ గా వేయాలన్నమాట సో అందుకే సెపరేట్ గా ప్రతిదానికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్లలో అలా బిన్స్ పెట్టారు సో మనం ఈ బిన్స్ తీసుకెళ్లే వాళ్ళు కూడా వీక్లీ వన్స్ అలా వస్తారు సో ఈ బిన్స్ కూడా ప్రతి వారం మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇక్కడ బయట పెడితే సరిపోతుంది బిన్స్ వేస్టేజ్ తీసుకెళ్లే వాళ్ళు వస్తారన్నమాట వారంకి ఒకసారి సో మనం అది బయట పెట్టేసి మళ్ళీ వాళ్ళు వేస్టేజ్ వల్ల తక్కువ వేసుకున్నాక మనం లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది बट एदी सपरेट देनिकी दानिकी सपरेट वेयाली सो इक्कड़ डोर की उंदी कदा पोस्ट इट्ला लेटर्स अवि वेयडानिकी अन्नमाट सो वच्चाल डैरेक्ट गा अलागे सो इप्पुडु मनं इदि लोपल तीसुकुंदां मनं लोपलिकि वेल्दां रंडि इदिगो मन लेटर सो इला मेन डोर नुंचि एंटर अवगाने राइट साइड हाल उन्माट अंडेमो पैकी स्टेप्स सो इकड़ा जैकेट्स पेट्टुकोवडानिकि हैंगर अला इच्चारु अंड अवि अन्नी वेरे वाळ्ळु अन्नमाट मेमु शेरिंग काबट्टि अन्नी वाळ्ळु पेट्टुकुन्नारु मेमेमि इक्कड पेट्टुकोलेदु अंड इक्कड इंका ओक शू रैक अदि कूडा वेरे कपुल्दि अंड ఇక్కడ ఇది అన్నమాట ఇది మాకు ఓనర్ వాళ్ళు ఇచ్చిండు సో దీంట్లో మమ్మల్ని దీంట్లో కూడా పార్టిషన్ సో ఇక్కడ ఇవి మేము పెట్టుకున్నాము ఇవన్నీ వాళ్ళవి సో అంటే దీంట్లో అయినా కూడా వాళ్ళు సెపరేట్ గా మనకు ఈ పార్ట్ మీరు పెట్టుకోండి ఈ పార్ట్ వాళ్ళవి అని చెప్పేసి అలా మనకు రాగానే చెప్తారన్నమాట సో అలా మనకు ఈ కబోర్డ్ లో పై ఇది మనకి ఇచ్చారు అంటే ఇక్కడ ఇది హాల్ అన్నమాట సో ఇట్ సైడ్ ఏమో ఒక మంచి పెద్దగా విండో ఉంది అండ్ వీళ్ళు ఇక్కడ దీనికి ఇట్లా బ్లైండ్స్ ఇచ్చారు సో ఇక్కడ రెంటెడ్ హౌసెస్లలో అయితే నేను గమనించే వరకు మ్యాక్స్ ఇలా బ్లైండ్సే ఉంటున్నాయి సో ఇవి ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఇలా పెట్టుకున్నారు షేరింగ్ వాళ్ళు ఇలా ట్రీస్ ఇదేమో క్యాండిల్ స్ప్రేకి ఇది కూడా క్యాండిల్ ఇది తనే ప్రిపేర్ చేసిన మా ఇంట్లో ఉన్నామే చిన్న ఏంజల్ బొమ్మ సో ఇక్కడ ఇట్లా హీటింగ్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ హాల్ లో మాకు ఇది ఒకటి అండ్ ఇక్కడ ఒక హీటర్ ఇచ్చారు సో ఇది హీటింగ్ సో మనకు వింటర్ లో వేడిగా ఉండడానికి హీటింగ్ సో వీటిని మనం మన టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది సో మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో
ఇది కూడా మాకు చెప్తారు. సో మేమే అడ్జస్ట్ చేస్తాము. బట్ డైలీ ఒక 6-7 times అలా ఉంటుంది. ఇఫ్ మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. సో మనకు ఇప్పుడు 15 ఉంది కదా, సో మనకు కావాలంటే ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అప్పుడు ఇక్కడ సింబల్ వచ్చింది కదా, సో అప్పుడు మనకు హీటింగ్ స్టార్ట్ అయింది అని. సో ఇక్కడ మాకు కింద ఒకటి ఉంది అండ్ పైన 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 సపరేట్, కిందది కిందది సపరేట్. సో ఇక్కడ ఇంకా బట్టలు ఎండేసుకోవడానికి, వింటర్లో మనం బయట ఎండేసుకోలేము కాబట్టి ఇలా ఈ ర్యాక్స్ ఆర్ అక్కడ హ్యాంగర్ లాగా ఉంది కదా, ఆ హ్యాంగర్ ఆర్ ఇక్కడ హీటర్కి ఇలా ఇవి కూడా ఉంటాయి. సో బట్ మాకు ఓనర్ వాళ్ళు అయితే ఓన్లీ ఇవే ఇచ్చారు. ఇవి మనం ఎవరికి వాళ్ళు సపరేట్గా కొనుక్కోవాలి వాళ్ళు ఇవ్వరు. ఆ చిన్నది తక్కువే ఉంటుంది. ఇదైతే కొంచెం ఒక 10 pounds ఎబోనే ఉంటుంది. ఇవి ఇలాంటివి మాత్రం, ఇలాంటి స్టాండ్స్ ఇవి ఇంకా కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ ఇవి కొన్ని హౌసెస్లలో ఓనర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అన్నిట్లలో అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ తర్వాత ఇక్కడ 2 TVs ఉన్నాయి కదా, ఇది ఓ కాదు ఓనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది, ఇది ఓనర్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేశారనమాట. బట్ అంటే ఓన్లీ టీవీయే మనకు, దానికి మళ్ళీ డిస్కనెక్షన్ అదంతా ఉండాలంటే మళ్ళీ మనమే సపరేట్గా పే చేసుకోవాలి. ఇదేమో మా ఇంట్లో షేరింగ్ ఉండే వాళ్ళది, సో వాళ్ళ టీవీ అనమాట, వాళ్ళు తెచ్చుకున్నారు. సో ఇదంతా వాళ్ళదే ప్రాపర్టీ, కింద బుక్స్ అవన్నీ. అండ్ ఇంకా మాకు హాల్లో ఈ సోఫా అనమాట. సో హాల్లో మనకు ప్రొవైడ్ చేసేది ఈ సోఫా అండ్ టీవీ మాకు ప్రొవైడ్ చేసింది. అండ్ ఈ టేబుల్ అండ్ చైర్ మన మాకు కూడా తెలియదు, వాళ్ళే కూర్చుంటారు. సో మాకు తెలియదు అనమాట ఇది వాళ్ళదా మాదా అని. అండ్ ఇట్లా మనకు హీటర్స్ అండ్ హీటర్కు ఉన్న స్టాండ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవన్నీ మా ఇంట్లో ఇప్పుడు షేరింగ్ దాంట్లో ఒక అతని మ్యూజిషియన్ అనమాట, సో వాళ్ళవి అతని థింగ్స్ ఇవి. సో ఇక్కడ ఇలా పెట్టారు, నో స్మోకింగ్ నో డ్రింకింగ్ నో పార్టీ అని చెప్పేసి. అండ్ ఇంకా ఈ హాల్లో అండ్ అక్కడ మనకు ఎంటర్ అవ్వగానే కార్పెట్ ఉంది చూసారా, ఈ కింద ఇది ఫ్లోరింగ్. అంటే మనకు ఇది ఉండడం వల్ల వింటర్లో మనకు చల్లగా ఉండదు అనమాట ఫ్లోర్, సో కొంచెం వెచ్చగా ఉంటుంది. ఇది లేకపోతే మనం అసలు నడవలేము. అండ్ ఇంక చూసారా నేను ఆల్రెడీ ఇప్పుడు సాక్స్లు వేసుకొని ఉన్నాను. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఇటు వెళ్తే, సో ఇది మా కిచెన్ అన్నమాట. ఇదే మా కిచెన్. సో అది మాకు ఫ్రిడ్జ్, ఓవెన్ అండ్ వాషింగ్ మిషన్ అండ్ ఇంకొక ఫ్రిడ్జ్ అన్నమాట. ఎందుకు అని అంటే ఇంకొక ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు, ఎందుకంటే ఇది కొంచెం చిన్నగా ఉన్నది కదా అని చెప్పేసి 2 fridges ఉన్నాయి. దీంట్లో కూడా పైది ఫ్రిడ్జ్, కిందది ఫ్రీజర్, అంటే మనం ఫ్రోజన్ ఐటమ్స్ అలా పెట్టుకోవడానికి. సో యాక్చువల్లీ ఇంకా కొన్ని హౌసెస్లలో వాషింగ్ మిషన్తో పాటు డ్రయర్ది కూడా ఇస్తారంట, బట్ మా దాంట్లో అయితే ఇవ్వలేదు. సో ఇలా కబోర్డ్స్ ఉన్నాయి కదా పైన కింద కబోర్డ్స్, సో దీంట్లో కూడా షేరింగ్, అంటే మీరు ఈ ప్లేస్లో పెట్టుకోండి అలా అని చెప్పేసి మాకు వచ్చిన రోజు ఓనర్ ఆమె చెప్పింది అనమాట. అంటే ఈ సెల్ఫ్ మీకు, ఈ సెల్ఫ్ మీకు అని చెప్పేసి అలా చెప్పింది. సో మరి 4 burners. ఇదేమో కింద గ్రిల్ది, ఓవెన్, ఫ్రిడ్జ్, ఇప్పుడు కిందనేమో ఇది ఫ్రోజన్ సెక్షన్. సో ఈ ఫ్రోజన్ కూడా అటు సైడ్ది వర్క్ అవ్వట్లేదు అనమాట, సో అందుకే మేము ఇక్కడనే ఆ 3 ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక పార్ట్ మాకు ఇచ్చారంటే ఒక పార్ట్లో మనం పెట్టుకోవాలి. సో ఇదంతా వాళ్ళదే, ఈ సెల్ఫ్ 2 వాళ్ళదే, సో ఇది కూడా వాళ్ళదే. సో ఇది మాకు ఇచ్చారు, అంత నీట్గా ఉండకపోవచ్చు బట్ ఏదో ఉన్న దాంట్లో నేను చదువుకున్నాను. ఇదన్నమాట, సో నేను ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్నాయి చిన్నవి. సో ఈ మిగతా అన్నీ ఇక్కడ ఇక్కడ మనకు జామ్ సంథింగ్ అలా వస్తాయి కదా అలా పోసుకున్నాను అనమాట. నేను ఏమి సపరేట్గా వాటి కోసం ఏమి బాక్స్ అలా తీసుకోలేదు, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఉన్న వాటి వల్ల అడ్జస్ట్ అవుదామని చెప్పేసి ఓన్లీ ఉన్న వాటితోటే వాటిని అలా సర్దుతున్నాను. అండ్ ఈ 3 cells మాకు ఇచ్చారు, సో అది. అండ్ ఇక్కడ కింద పైన వాళ్ళది, కిందది మాది, ఇది మన ఇండియా ఆశీర్వాద్. ఇది మేము తెచ్చుకున్న కరెంట్ రైస్ కుక్కర్, ఆయిల్ అండ్ పప్పులు అవన్నీ కూడా కింద వాటికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేస్తున్నాను అనమాట, ఇది సపరేట్ బాక్స్లో అలా ఏం పెట్టకుండా. సో ఒకవేళ ఏమైనా కిందులా ఉంటే ఇలా ఇది కర్డ్ బాక్స్, సో దీంట్లో పోసి పెట్టుకుంటున్నాను. సో మనం మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు వీటన్నింటిని బిన్ చేసే సరిపోతుంది కదా అని. సో ఇది ఒక ర్యాక్ మాది. సో ఇక్కడ ఇది కాఫీ మిషన్, ఇది మా షేరింగ్ వాళ్ళదే.
మాకు ఇది ప్రొవైడ్ చేశారు హాట్ వాటర్ది. యాక్చువల్లీ గ్రైండర్ కూడా వాళ్ళు ఇచ్చారంట, బట్ మాకు రీసెంట్గా తెలిసింది. సో మేము ఇక్కడ తీసుకున్నాం, ఇది నేను చెప్పాను ఇక్కడ కాస్ట్లీ ఉంటాయని, ఇది మేము తీసుకున్నది. ఇది యాక్చువల్లీ వచ్చేసి ఇది జ్యూస్ గ్రైండర్, బట్ ఓకే నేను పచ్చళ్ళు అండ్ అలాగే దోశ పిండికి అలా దీంట్లోనే వేసుకుంటే వాటర్ పోస్తే ఈజీగానే అవుతుంది. ఇది మాకు 15 to 20 pounds అలా అయింది అరౌండ్, అంటే మన ఇండియాలో 1500 to 2000 వరకు అలా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనం ఈజీగా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇలా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మనకి ఇండియాకి వెళ్ళాక కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో ఇది చెప్పాలంటే ఇది బేసిక్ గ్రైండర్ అన్నమాట. సో బేసిక్దే 2000 ఉందంటే ఇక మీరే ఊహించుకోండి ఇంకెంత రేటు ఉంటాయని చెప్పేసి. బట్ మాకు ఇది ఇచ్చారు, బట్ ఇదైతే అంత బాగా ఇవ్వట్లేదు. బట్ అన్ని హౌసెస్లో ఇస్తారు లేదో నాకు కూడా ఐడియా లేదు. ఇవి వాళ్ళవే, మాకు షేవింగ్ ఉంటాం వాళ్ళవి. తెలియదు చూసారా బాగుంది కదా. దాంతో వాళ్ళు వాటర్ వేట్ చేసుకొని కాఫీ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ స్టాండ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే మనకు ఈ ట్యాప్లోనే హాట్ వాటర్ అలాగే కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. ఇంకా మనం వింటర్లో అస్సలు కోల్డ్ వాటర్ అస్సలే మనం అసలు వాష్ చేసుకోలేము అన్నమాట. సో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. అండ్ కోల్డ్ వాటర్ని మనం ఇక్కడ డ్రింక్ చేస్తాం అన్నమాట, అంటే మనం కోల్డ్ వాటర్ తాగాలి. సో ఇలా అయితే నార్మల్గా పట్టేసుకొని తాగడమే అనమాట. సో ఒకవేళ ఇలా బెండ్ చేసి ఇలా అయితే ఇది హాట్ వాటర్ వస్తాయి. సో ఈ దీంట్లోనేమో నార్మల్గా మనకేమైనా ఇక్కడ క్లీనింగ్కి సంబంధించిన లేకపోతే వాషింగ్ మిషన్ సర్ఫ్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట స్టఫ్. సో ఎంత కామన్ వే అంటే మేబీ ఓనర్ వాళ్ళవి కూడా ఉంటాయి దీంట్లో, మన ఇద్దరి వల్ల మనం యూజ్ చేయము. అండ్ ఇది వాషింగ్ మిషన్. యాక్చువల్లీ కొన్ని దాంట్లలో వాషింగ్ మిషన్తో పాటు డ్రయర్ కూడా ఇస్తారంట, బట్ మా దాంట్లో వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ఆమెకు నచ్చదు అని చెప్పేసి అన్నది మాకు తెలియదు. హాట్ వాటర్ రావడానికి బాయిలర్ అనమాట. సో మనకు హౌస్లో మొత్తం వస్తాయి అన్నమాట కోల్డ్ వాటర్ హాట్ వాటర్. మనం ఏమి అంటే స్విచ్ ఆన్ చేసేది అలా ఏమీ ఉండదు, మనకు ఆటోమేటిక్గా కూల్ వాటర్ వస్తాయి హాట్ వాటర్ వస్తాయి. సో ఇక్కడ కూడా ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3లో మాకు ఇది నా బౌల్ చూస్తే షాక్ అవ్వకండి, చాలా తక్కువ ఉంటాయి బౌళ్ళు. ఇవే నేను తెచ్చుకున్నవి, ఒక 4 plates, ఒక దోశ ప్యాన్ అండ్ ఒక చపాతీ ప్యాన్. చాలా తక్కువ బౌళ్ళు అన్నమాట నేను తెచ్చుకున్నాయి. బట్ వీళ్ళు కూడా మాకు కొన్ని నాన్ స్టిక్ ప్యాన్స్ అలా ప్రొవైడ్ చేశారు. సో అవి 5 గంటలు ఉంటాయి, ఇవి షేరింగ్ అనమాట. సో వాళ్ళు యూజ్ చేయొచ్చు, మేము కూడా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే బేకింగ్ ప్యాన్, మనం ఓవెన్లో ఏమైనా దీంట్లో పెట్టేసుకుని ఓవెన్లో వేట్ చేసుకోవడానికి బేకింగ్ ప్యాన్. అండ్ ఇవి నాన్ స్టిక్వి. సో బౌల్స్ ప్లేట్స్ కప్స్ అలా ప్రొవైడ్ చేశారనమాట వాళ్ళు. సో నేను ఇది కూడా ఏదైనా ఫ్రైది చేయాలన్నప్పుడు ఈ నాన్ స్టిక్ ప్యాన్లోనే యూజ్ చేస్తాను, లేకపోతే కుక్కర్ ఉంది కదా కింద దాంట్లో కుక్కర్లోనే వండేస్తాను అనమాట. ఇవి కొన్ని స్పూన్స్ ఫోక్స్ నైఫ్స్ ఇవి కూడా షేరింగ్ అనమాట, అంత గజిబిజిగా ఉన్నాయి కదా. అండ్ తర్వాత ఇటు సైడ్ ఇంకొక ఫ్రిడ్జ్ కదా, సో 2 fridges మాకు ఈ ఫ్రిడ్జ్లో ఇచ్చారనమాట పైన, అది వాళ్ళు యూజ్ చేస్తారు, బట్ కింద ఒకటి మనకన్నమాట. సో ఇక్కడ మిల్క్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ బ్లూ క్యాప్ ఉంటేనేమో కొంచెం మనకు చిక్కటి పాలన్నమాట. అండ్ ఇంకా గ్రీన్ ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి. సో గ్రీన్ ఉంటేనేమో కొంచెం పలతలాగా ఉంటాయి, రెడ్ అయితేనే మేము ఇంకా అసలు నీళ్ళ ఎక్కువ ఉంటాయి. సో మేమైతే ఇది ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ కింద ఫ్రోజన్ సెక్షన్ పెట్టుకోవడానికి ఉండాలి, బట్ అది వర్కింగ్లో లేదు. సో అది నార్మల్ ఫ్రిడ్జ్లోనే యూజ్ చేస్తారు వాళ్ళు. సో ఇది వీళ్ళు డైనింగ్ టేబుల్ అండ్ 2 chairs కూడా ప్రొవైడ్ చేశారు. సో రైస్ బ్యాగ్ ఇది అన్నమాట, ట్రోఫీ బాస్మతి రైస్. సో మేము ఇది వాడుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ సన్న బియ్యం కూడా ఉంటుందంట, బట్ మాకు లాక్డౌన్లో మేము లండన్ దగ్గర ఉన్న హౌస్లో ఇది అలవాటైంది అనమాట, మా ఇంట్లో సరిగ్గా అప్పుడు దొరకలేదు అనమాట. సో మాకు ఇది అలవాటైంది అండ్ సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇది అలవాటైపోయి సన్న బియ్యం తింటుంటే అది నచ్చట్లేదు. సో ఇదే కంటిన్యూ చేస్తున్నాము. సో అది వచ్చేసి 10 kg రైస్ బ్యాగ్. సో అది యాక్చువల్లీ 15 to 20 pounds అలా ఉంటుంది, బట్ ఒకసారి ఒక్కొక్క దగ్గర తక్కువ పెడతారు. సో 10 pounds అలా కూడా దొరకచ్చు. సో 10 to 20 pounds మధ్యలో ఉంటుంది అనమాట ఆ 10 kg బ్యాగ్ రేట్. సో మనం అటు నుంచి బయటికి వెళ్తే బ్యాక్ యార్డ్ ఒక హీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ డస్ట్బిన్స్.
గాజు దానికి మాకేమి కీస్ లేదు అది క్లోజ్డ్ చల్లగా ఉంది ఇప్పుడు మాకు ఇక్కడ 3 డిగ్రీస్ ఉంది చాలా చల్లగా ఉంది కూడా మర్చిపోయినా వీళ్ళు మాకు ఐరన్ బాక్స్లో ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి స్టాండ్ కూడా అక్కడ ఉంది సో వీళ్ళైతే కొన్ని బాగానే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ కిచెన్లో మాకు ఇంకొక టాయిలెట్ కూడా ఉంటుంది ఇది షేరింగే బట్ మేమైతే యూజ్ చేయట్లేదు వాళ్ళే యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ ఫైర్ అలారమ్స్ యాక్చువల్లీ ఇక్కడ ఫైర్ అలారం కూడా ఉంటుందన్నమాట మనం ఎక్కువ పొగ వస్తే అది మోగుతుంది సో ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకోవాలి లేదంటే ఆ డోర్ కూడా ఓపెన్ చేసుకోవాలి అండ్ ఇంకా మా ఇక్కడ కొంచెం మేమేం చెప్పుకోవచ్చు అంటే కొంతమంది హౌసెస్లలో మన ఇండియన్ ఫుడ్ స్మెల్ నచ్చకుండా ఉంటుందన్నమాట ఇండియన్ ఫుడ్కి సో బట్ ఇక్కడ మా వాళ్ళకైతే అలా ఏమీ ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా ఓకే సో ఇఫ్ ఒకవేళ అలాంటప్పుడు మనం విండో ఆర్ డోర్ ఓపెన్ చేసుకోవాలి అంటే అది మనకు మనం ఏదైనా హౌస్కి వెళ్ళినప్పుడు ఆ ఓనర్ వాళ్ళు కూడా మనకి మెన్షన్ చేస్తారు అంటే మనకి మేబీ నచ్చకపోవచ్చు కదా మీరు కుక్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పేసి అని చెప్తారు అన్నమాట సో కింద చూసారు కదా మనకు హాల్ అలాగే కిచెన్ ఉంది సో ఇప్పుడు పైన బెడ్రూమ్స్ అన్నమాట సో రండి సో ఇక్కడ మనకు కింద ఇదంతా మనకు కార్పెట్ వేసింది వింటర్లో మంచిగా వెచ్చగా ఉంటుంది లేకపోతే మస్తు చలి పెడుతుంది అన్నమాట మనం కాళ్ళు అంతా స్వీజ్ అయిపోతాయి సో ఇది మా రూమ్ అన్నమాట సో ఇంక ఇటు సైడ్ చూడండి సో అక్కడ ఎదురుగా 1-2 బెడ్రూమ్స్ ఉన్నాయి అన్నమాట ఆపోజిట్గా సో ఇటు సైడ్దేమో సింగిల్ రూమ్ ఇటు సైడ్దేమో డబల్ రూమ్ అన్నమాట సో వీళ్ళకి కామన్ బాత్రూమ్ ఇది ఇప్పుడు మన రూమ్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఎంట్రీ నుంచి రాగానే ఇక్కడ నేను బట్టలు పెట్టుకోవడానికి ఒకటి అండ్ ఇక్కడ చిన్న బిన్ను సో మనకు రూమ్లో ఇది ఒక టేబుల్ ప్రొవైడ్ చేస్తారన్నమాట టేబుల్ అండ్ అలాగే చేయరు సో మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేసుకుంటారు ఈ డబ్బాలోనేమో నేను నార్మల్గా మనకు వైర్స్ అండ్ అలాగే అంటే కేబుల్స్ అండ్ ఇంకా రిసిప్ట్స్ అలా దాంట్లో పెడతాను సో ఇట్ సైడ్ ఇది హీటర్ మీరు చూసారు కదా కింద సో అది మనకి ఇప్పుడు రూమ్లో కూడా ఇది ఒక హీటర్ ఇచ్చారనమాట సో మనం వింటర్లో హీటర్ మీద బట్టలు ఎండ్ చేసుకోవడం అలా ఉంటుంది కదా సో మనకి ఇది హీటర్ది హీటింగ్ది సెట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు రూమ్లోనే ఉంది సో ఇది కబోర్డ్స్ అన్నమాట సో ఈ కబోర్డ్స్లో ఇక్కడ ర్యాక్స్లో ఇక్కడ మేము బట్టలు పెట్టుకున్నాము సో అన్నీ పెట్టలేదు కొన్ని డైలీ వేట్ అయిపోయి ఇలా పెట్టామన్నమాట మిగతా అన్నీ మనం సూట్ కేసులోనే ఉంచేసుకున్నాము సో అవసరం ఉన్నప్పుడు సూట్ కేసు నుండి తీసేసుకోవచ్చు తర్వాత ఇదేమో మనకు ఏం ర్యాక్స్ అలా ఏమి ఇవ్వలేదు సో ఇక్కడ ఓన్లీ హ్యాంగింగ్స్ అలా పెట్టారు సో మేము ఎప్పుడు మనకు థర్మల్స్ ఎప్పుడు ఉండాలి కాబట్టి థర్మల్స్ ఇక్కడ హ్యాంగ్ చేసేసాము అండ్ ఇంక ఇక్కడ స్వెటర్స్ అండ్ అవి ఇలా పెట్టాము అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అంటే మనకు ఫుడ్ ఐటమ్వి మేము ఊరికే కిందికి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఇలా ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం అన్నమాట ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అంతే ఇది సో ఇది మనకు బెడ్కి ఇక్కడ ఒక సైడ్ టేబుల్ ఇచ్చారు అండ్ ఇది ఒక మిర్రర్ మంచిగా మనకు చూసుకోవడానికి మంచిగా మిర్రర్ అన్నమాట అండ్ ఇక్కడ నేను సంతోష్ మాత ఫోటో అంటే నేను అమ్మవారిది ఒకటి తెచ్చుకున్నాను ఫోటో సో దానికోసం ఇక్కడ ఇలా గ్రైండర్ బాక్స్ పైన ఇలా పెట్టాను అన్నమాట సో అప్పుడప్పుడు ఫ్రైడే అలా పూజ చేసుకుంటాను అండ్ ఫెస్టివల్స్కి అలా సో ఇక్కడ ఈ దీంట్లో ర్యాక్స్లో సో చాలా సామాన్లు ఉంటాయి అన్నమాట అందుకే నేను చూపించాను సో ఈ పైన ర్యాక్ ఏమో మా హస్బెండ్ స్టఫ్ ఉంటుంది కింద ర్యాక్లో ఏమో నా స్టఫ్ అంటే మనకు బ్యూటీకి ఉంటాయి కదా క్రీమ్స్ హెయిర్ బ్యాండ్స్ అలా చాలా స్టఫ్ ఉంటాయి కదా సో అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట సో ఇది మా ల్యాప్టాప్ సో ఎక్కువగా నేను ఇక్కడ కిందే కూర్చుంటాను సో ఇక్కడికి వచ్చాక ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్ ఇండియాలో సోఫాలో కూర్చోవడం అలా తినేటప్పుడు కింద కూర్చునే వాళ్ళం బట్ ఇక్కడ మంచిగా ఊకే ఇదే బెడ్ మీద కదా మేము ఎక్కువ కింద ఉండం అనమాట అంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు హాల్లో అందుకని చెప్పేసి మేము ఎక్కువ రూమ్లో ఉంటాం సో రూమ్లో ఓన్లీ ఊరికే బెడ్ మీద అంటే బాగోదు అంటే మనకు అంత ఫీల్ ఎలానో ఉంటుంది కదా సో అందుకని ఒకసారి కింద కూర్చుంటా ఒకసారి బెడ్ మీద కూర్చుంటా సో అందుకని అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా మనం కింద కూర్చొని అలా అని చెప్పేసి మాకైతే ఇది కూడా ఒక కంఫీ లాగా అనిపిస్తుంది సో ఇది మా బెడ్ సో మా
ఈ పిల్లోస్ వాళ్ళే ఇచ్చి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ దీనికి క్విల్ట్ అనమాట, నవలో మనం ఇంటర్లో చెద్దర్లు అలా వాడతాం కదా, సో ఇక్కడ వింటర్లో మనకు వెచ్చగా ఉండడానికి క్విల్స్ వాడతారు. సో మాకు మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఓనర్ వాళ్ళే అడిగారు అనమాట, మీకు ఉన్నాయా క్విల్ట్ లేకపోతే ప్రొవైడ్ చేస్తామని. సో మాకు ఏం లేవు అని అంటే వాళ్ళు మాకు ఒక క్విల్ట్ ఇచ్చారు, చూడండి అది ఎలా ఉంటుందో. సో వింటర్లో మనకు చాలా చల్లగా ఉంటుంది, సో అప్పుడు మనకి ఇది కప్పుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది అనమాట. సో ఇది క్విల్ట్ కవర్, దానికి దానిపైన ఈ క్విల్ట్ కవర్ ఇది మేమే తీసుకున్నాము. దీనికి మాకు 10 pounds పడింది, అంటే 1000 rupees అనమాట. సో ఆ తర్వాత అవి విండో చూడండి, మాకు ఇక్కడ నచ్చిందంటే ఆ విండో అనమాట, అంటే చాలా మంచిగా పెద్దగా మనకు వెంటిలేషన్ అలా చాలా మంచిగా ఉంది కదా. సో ఇవేమో బ్లైండ్స్, నార్మల్గా కర్టెన్స్ లేవన్నమాట. సో ఈ బ్లైండ్స్, సో ఇలా మనం కావాలంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కిందవి ఓపెన్ చేయలేము, పైన ఈ యొక్క విండో ఇట్ సైడ్ ఒకటి అట్ సైడ్ ఒకటి విండోస్ అలా ఓపెన్ చేసేసుకోవాలి. మామూలు ఓపెన్ చేస్తాము, ఇప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది కదా అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నా. సో తర్వాత ఇది హీటర్, ఇది మూవబుల్ హీటర్ అనమాట. అదేంటి, మనకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా హీటర్, మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? సో ఏమైందంటే వింటర్లో మాకు ఒక 2 days అలా హీటర్ పనిచేయలేదు. సో మేము మా ఓనర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు టెంపరీగా మాకు ఇది ఇచ్చారు. సో అది ఇంకా అలానే ఉండిపోయింది అనమాట. సో ఆ 2 days మాత్రం అంటే హీటర్ లేదు వింటర్, అప్పుడు 1-0 బిలో కూడా వెళ్ళిపోయింది అనమాట. అప్పుడైతే చల్లి ఘోరంగా ఉండే, మేము బెడ్ ఆ బెడ్షీట్ కిందనే ఉన్నాం అనమాట. సో తర్వాత వస్తే ఇది మాకు అటాచ్ బాత్రూమ్, నేను చెప్పాను కదా మాది అటాచ్డ్ అని. సో ఇది అటాచ్ బాత్రూమ్. సో మనకి ఇది అటాచ్ బాత్రూమ్ కదా, సో దీంట్లోనే ఇది షవర్ అనమాట. సో నార్మల్ ఎన్ షూట్ అలా అంటే మనకి ఇలానే ఉంటాయి చిన్నగా. సో ఇదేమో మనకు హాట్ వాటర్ అవి సెట్ చేసుకోవడానికి, హాట్ వాటర్ కావాలంటే లేకపోతే కోల్డ్ వాటర్ కావాలంటే అలా. సో నార్మల్గా బయట కామన్ దాంట్లోనే టబ్స్ అలా ఉంటాయి, ఇలా ఇన్షూట్ అలా అయితే ఇలా మనకి చిన్నగా షవర్ అలానే ఉంటాయి. సో ఇక్కడ టాయిలెట్వి అండ్ ఇంకా ఇక్కడ వాష్ బేసిన్ అండ్ ఒక మిర్రర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఇట్ సైడ్ మనకు ఒక విండో ఉంటుంది. సో మనకి ఇక్కడ బాత్రూంలో కూడా ఒక హీటర్ ప్రొవైడ్ చేశారనమాట, కూల్గా ఉంటుంది కదా అని. సో మనకి ఇక్కడ బాత్రూంలో అయితే ఏమి కార్పెట్ లేదు, కొత్త ఫ్లోర్ బండలతోటే ఉంటుంది. సో మనకి రూమ్లో అంతా ఇట్లా కార్పెట్ ఉండడం వల్ల కూడా కొంచెం మంచిగా వెచ్చగా ఉంటుంది. అండ్ మనకు ఇంకా నేను ఇంతమంది చెప్పాను కదా కింద కూర్చుంటా అని, సో కింద కూర్చున్నప్పుడు కూడా మనకు మంచిగా ఉంటుంది. అదే ఫ్లోర్ అనుకోండి అసలు చాలా చల్లగా అలా ఉంటుంది. సో కార్పెట్ ఉండడం వల్ల కూడా మాకు ఇంకొక ప్లస్ అయింది, ఎందుకంటే కొన్ని హౌసెస్లో వాళ్ళు ఇట్లా కార్పెట్ ఇవ్వట్లేరు మేము చూసాము. సో అందుకని చెప్తున్నాను. సో దీంట్లో కార్పెట్ ఉండడం వల్ల మంచిదైంది. సో ఇంకా మేము మా మిగతా సామాన్లు అండ్ ఇంకా బ్యాగ్స్ అవన్నీ బెడ్ కింద పెట్టేస్తాము, స్టఫ్ అదంతా. సో ఇది అండి మా రూమ్. ఇక సో చూసారు కదా షేరింగ్ రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి. సో నేను మా రెంట్ ఎంత అని చెప్తా అని చెప్పా కదా. సో మా దానికి ఇది మాది అటాచ్ బాత్రూమ్ కాబట్టి మాది 650 అండి విత్ ఇంక్లూడెడ్ బిల్స్. సో నార్మల్గా షేరింగ్ దాంట్లో అయితే కొంచెం రెంట్ తక్కువగానే ఉంటాయి, బట్ మాది అటాచ్ బాత్రూమ్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది. అదే నార్మల్గా వేరే సపరేట్గా రూమ్స్ ఉన్నాయి కదా, సో వాటికైతే కొన్నిట్లలో 50 or 100 pounds అలా తక్కువగా ఉంటుంది. సో మనకు షేరింగ్ రూమ్స్లో ఉంటే మనకు కొన్ని ప్లస్ ఉంటాయి కొన్ని మైనస్ ఉంటాయి. సో మెయిన్ వచ్చేది కిచెన్ అండ్ హాల్ దగ్గర. సో బేసిక్గా ఇప్పుడు మేము దాంట్లో ఉంటున్నది ఇంగ్లీష్ వాళ్ళు, సో వాళ్ళ కుక్ చేసుకునే టైమింగ్స్ మన టైమింగ్స్ వేరే ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా ఒకే టైంలో అలా వెళ్తే కుక్ చేసుకోవడానికి, ఒకవేళ వాళ్ళు చేసుకుంటుంటే మేము వెయిట్ చేస్తాం, లేకపోతే మేము చేసుకుంటుంటే వాళ్ళు వెయిట్ చేస్తారు అనమాట. సో అలా మాకైతే అండర్స్టాండింగ్ అనేది ఉంది. సో మేము ఇప్పటికైతే అంత మంచిగానే ఉందన్నమాట. అండ్ ఇంకా ఇక మనం ఆబ్వియస్లీ షేరింగ్ రూమ్లలో ఉంటున్నాం కాబట్టి కొన్నిటికి అడ్జస్ట్ అయ్యి కూడా ఉండాల్సి వస్తుంది, అంటే అక్కడ కిచెన్ విషయంలో అంతే, మిగతాదంతా మనం ఇక్కడ మన రూమ్లో ఉంటాం అలా అయిపోతుంది. సో అంతే అండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.